గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వరికపూడిసెల ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నలబోలు విష్ణుశ్రీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఈరోజు గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. పల్నాడు ప్రాంత నీటి సమస్యపై ఆయన మోడీ యాప్కు సమాచారం అందించారు. దేశ ప్రజలను ఉద్దేశించి వారి యొక్క అభిప్రాయాలను, సూచనలను, సలహాలు మరియు సందేహాలను నరేంద్ర మోదీ యాప్ ద్వారా తెలియచేసి ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వాములు అవ్వవలసిందిగా కోరారు. మన రాష్ట్ర సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే విధంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నలబోలు విష్ణుశ్రీ విజ్ఞప్తి చేస్తున్నారు. అందరూ పార్టీలకు అతీతంగా మోదీ యాప్ ద్వారా వారి వారి అభిప్రాయాలను తెలియచేయవలసిందిగా బీజేపీ అధికార ప్రతినిధి కోరుతున్నారు. అదేవిధంగా మా పల్నాడు ప్రాంతం ఎంతో వెనుకబడి ఉన్నందున రైతాంగం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. గత ఏడాది నవంబర్ 15వ తేదీన బొల్లాపల్లి మండలం భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ మూడవత్ వాగ్యానాయక్ గారి తండ్రి మూడవత్ బోడానాయక్ గారు 2.5 ఎకరాల మిర్చి, 2.5 ఎకరాల ప్రత్తి వేశారు. వర్షాభావంతో పంట ఎండిపోవడంతో నష్టం వాటిల్లింది. ఈ విషయాన్ని వెనువెంటనే ఉన్నత స్థాయి బీజేపీ నాయకులకు, సంబంధిత అధికారులకు, ఆ ప్రాంత వాసుల తరపున బొల్లాపల్లి మండలం బీజేపీ ప్రతినిధి మూడవత్ వాగ్యానాయక్ తెలియజేశారు. 5 రోజులు గడిచిన తరువాత పంట నష్టం వాటిల్లిందని మనస్తాపం చెంది మూడవత్ బోడానాయక్ పొలంలోనే పురుగుమందు సేవించి పొలంలోనే మృతి చెందారు. ఆయన మృతి పట్ల ఆ ప్రాంత వాసులందరూ మనస్తాపానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నలబోలు విష్ణుశ్రీ మనసు కలిచివేసింది. దేశ ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని అందరినీ, అందరికీ ఒక పిలుపిచ్చారు. మీ యొక్క అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే ప్రభుత్వం యొక్క పనితీరు మీద, మీ యొక్క సమస్యల మీద మీరు నరేంద్ర మోడీ గారి యాప్ ద్వారా దాంట్లో పోస్ట్ చేసి వారి దృష్టికి తీసుకురావచ్చు అని అడిగారు. దీంట్లో అందరూ కూడా, ఈ దేశ ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ, అందరి సిటిజన్స్ కూడా దాంట్లో పాల్గొనమని వారు పిలుపునిచ్చారు. దానిలో భాగంగా నేను కూడా వారికి ఈ రాష్ట్రం యొక్క రాజకీయ పరిస్థితులు, నవ్యాంధ్రప్రదేశ్ ఆఫ్టర్ బైఫర్కేషన్ యొక్క ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బైఫర్కేషన్ తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలు కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, వాటి మీద మీ యొక్క అభిప్రాయాలని, సలహాలని పంచుకొని నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు పల్నాడు ప్రాంతంలో కరువు తాండవిస్తూ నీళ్లు లేక, తాగడానికి నీళ్లు లేక 1200 అడుగుల లోతుకి నీళ్లు పోతే ఆ నీళ్లు తాగవచ్చా అని కూడా తెలియక వారానికి ఒకరోజు స్నానాలు చేస్తూ ప్రజలు పంటలు లేక నానా అవస్థలు పడతా ఉన్నారు. ఈ ప్రాంతం ఈ పరిస్థితికి రావడానికి కారణాల గురించి మనం ఒకసారి పరిశీలిస్తే, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు డ్యామ్ కట్టడానికి 54 గ్రామాల యొక్క స్థలం అవసరమయ్యి వాటిని తీసుకొని ఆ 54 గ్రామాల ప్రజలను కూడా ఆ చుట్టుపక్కల మంచి సారవంతమైన భూమిని తీసుకొని కొండలు గుట్టలు ఇచ్చి 4 మండలాల్లో ప్రజల్ని తరలించడం జరిగింది. అదేవిధంగా శాస్త్రవేత్తలు ఆ ప్రాజెక్టు కడితే ఆ చుట్టుపక్కల వర్షాభారం తగ్గిపోతుందని ఎన్నో రిపోర్టులు ఇవ్వగా వీళ్ళకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మంచినీరు, తాగునీరు సమస్యను పరిష్కరించవచ్చని ఆనాడే ట్రిబ్యునలు అన్ని విధాలుగా చెప్పడం జరిగింది, సూచనలు. ఇది మద్రాసు, హైదరాబాద్ జాయింట్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఒక డెసిషన్ జరిగింది. దాని తర్వాత ఎన్నో పోరాటాలు జరిగిన తర్వాత 1996లో ఇప్పటి ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కూడా, ఆనాడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు టేకప్ చేయాలని ఆలోచించారు. వరకపూడిసెల అనే ప్రాంతంలో నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ఎప్పటికీ కూడా 365 రోజులు కూడా 5 TMCల నీరు అక్కడ నిల్వ ఉంటుంది. ఆ నీటిని వాడుకొని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అందరికీ సదుపాయం వచ్చేటట్టు చేయొచ్చని వారు ఆ రోజు శిలాఫలకం వేశారు, శిలాఫలకం. ఆ తర్వాత అది అలానే ఆగిపోయింది. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చి దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేసి అక్కడ కూడా వారు శిలాఫలకం వేశారు. కానీ ఇప్పటికి కూడా ఏ కార్యాచరణని ముందుకు సాగట్లేదు.
దీని మీద ప్రజలు ఎన్నో రకాలుగా వారి యొక్క ఉద్యమాన్ని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొస్తున్నా కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా శోచనీయం. ఈ కార్యక్రమంలో కూడా ఏ పార్టీకి ఏ రాజకీయ పార్టీలకి వ్యతిరేకంగా కాకుండా శాంతియుతంగా ప్రజల యొక్క అభిప్రాయాలని ప్రజలను చైతన్యం చేయడానికి నేను నిరాహార దీక్ష చేసి నిరాహార దీక్ష ద్వారా నేను నా అభిప్రాయాలని ఇటు ప్రజలకి ఇటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి తెలియజేస్తున్నాను. ఆ సమయంలో విష్ణు ఢిల్లీలో ఉండటం వలన సకాలంలో బొల్లాపల్లికి చేరుకోలేకపోయారు. ఈ విషయమై ఆ ప్రాంత వాసులు పడుతున్న ఇతిబాధలను దృష్టిలో ఉంచుకొని మరి ఏ ఒక్క ప్రాణం నీటి సమస్యపై బలి కాకూడదనే దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారి యాప్ ద్వారా ప్రజల సమస్యలను తెలియపరిచేందుకు నలబోలు విష్ణుశ్రీ గుంటూరు ఏసీ కళాశాల ఎదురుగా ఉన్న అంబేద్కర్ భవన ఆవరణలో నిరాహార దీక్ష చేపట్టారు. తద్వారా పల్నాడు ప్రాంత ప్రజల నీటి సమస్య, వరికి పురుసెల సాధన సమస్య, ప్రాజెక్టు కార్యాచరణ దాల్చేందుకు ఏపీలో ఉన్న సమస్యలు అన్నీ పరిష్కరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందుకు దీక్ష చేపట్టారు. పల్నాడు ప్రాంతంలో గతంలో 1996 అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసి శిలాఫలకం వేశారు. 2008 స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శిలాఫలకం వేశారు. శిలాఫలకాలు రాయిగానే ఉన్నాయి తప్ప కార్యరూపం దాల్చలేదు. దీంతో పల్నాడు ప్రాంతవాసులు మా బ్రతుకులు ఇంతేనా అనే సందిగ్ధలో ఉన్నారు. తరాలు మారుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా పల్నాడు ప్రాంత వాసుల వరికపురుసెల ఆశలు ఆశలుగానే మిగిలిపోతున్నాయి. దీనిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకుని ప్రజల గొంతుకను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నలబోలు విష్ణుశ్రీ నిరాహార దీక్ష ద్వారా తెలియజెపుతున్నారు. దీనిలో భాగంగా ఈరోజు సోమవారం ఉదయం 10:45 నుండి నిరాహార దీక్ష ద్వారా తెలియజేస్తున్నారు.